नमस्ते वेलकम टू एसवी फार्टीवी न्यूज़। జగనన్న కాలనీ బీటీపీ లేఅవుట్ లో ప్రభుత్వ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి లబ్ధిదారులకు గృహ నిర్మాణాలకు భూమి పూజ చేశారు। అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు తెలిపారు। జగనన్న కాలనీలో అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆయన। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోరాళ్ళ శిల్ప, వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, గవని ఉపేంద్రారెడ్డి, మాధవరెడ్డి, కౌన్సిలర్లు, ఇన్‌చార్జ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। చారిత్రాత్మకంగా ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అంతే ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవడం జరిగింది। కేవలం ఇంటి పట్టాలు ఇవ్వడం తోటి సరిపడదు। ఆ ఇచ్చిన ఇంటి పట్టాల స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖంగా ఉండాలి। అంతవరకు కూడా వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇప్పుడు మళ్ళీ మెగా గ్రౌండింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇందుకందరూ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి, అవనిగడ్డ, నాగహైలంక, కోడూరు, మోపుదేవి మండలాల్లో జగనన్న హౌసింగ్ కాలనీ లేఅవుట్లలో పక్కా గృహాల నిర్మాణ పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు। హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలతో హిందూ, ముస్లిం, క్రైస్తవ లబ్ధిదారుల పట్ల ఆయా సాంప్రదాయ పద్ధతుల్లో స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ కొడవకొల్లు నరసింహారావు, ద్వామ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవి సూర్యనారాయణ శంకుస్థాపన చేశారు। కృష్ణా జిల్లా నందికామ నగర పంచాయతీ పరిధిలోని మునగచర్ల హౌసింగ్ లేఅవుట్లోని జగనన్న కాలనీలో మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళా కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలత శంకుస్థాపన చేశారు। ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున నిరుపేదల సొంతింటికల సహకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందించారన్నారు। దీంతో పాటు సొంత ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తెలిపారు। శంకుస్థాపన జరిగింది। వైఎస్ఆర్ జగనన్న కాలనీలో భాగంగా దాదాపుగా 475 ప్లాట్లో సామూహికంగా ఒకేసారి శంకుస్థాపన చేయడం, అదేవిధంగా ఇళ్ళని నిర్మాణం చేయడం ఒక మంచి కాలనీ। ఇప్పటికే మనం ఈ కాలనీలో వాటర్ ఫెసిలిటీ చూసాం, అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా చూసాం। ఖచ్చితంగా ఈ కాలనీ పూర్తయ్యే లోపల ఈ కాలనీకి సంబంధించి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, విద్యుదీకరణ కానీ, అలాగే మంచినీటి సౌకర్యం కానీ పూర్తి స్థాయిలో చూడడం జరుగుతుంది। అంటే అభివృద్ధి చెందిన చోట ప్లాటింగ్ ఎలా జరుగుద్దో, హౌసింగ్ ఎలా జరుగుద్దో దానికి మించి అన్ని మౌలిక సదుపాయాలతో ఇక్కడ ఈ కాలనీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తుంది। అందులో భాగంగానే ఇప్పుడు చూస్తున్నాం వాటర్ ఉంది, ఇమీడియట్గా పవర్ కూడా ఉంది, అలాగే రోడ్స్, ప్లాటింగ్. ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చాలా గ్రామాల్లో ఈవేళ 3వ తారీఖు 4వ తారీఖు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం మంది ఇల్లు కట్టుకునేలాగా ప్రోత్సహించడం, ఇల్లు పూర్తవడం, అలాగే కాలనీలు పూర్తి। గుంటూరు జిల్లా రేపల్లెలో దిశ యాప్ గురించి రేపల్లె పట్టణ సీఐ సూర్యనారాయణ అవగాహన కల్పించారు। ఆటో డ్రైవర్లకు ఫోన్ నెంబర్లు, దిశ యాప్ లోగో ఉన్న ఒక షీట్ నిచ్చి దానిని ప్రతి ఒక్క ఆటోలో ప్రయాణికులకు కనిపించే విధంగా ఉంచాలని చెప్పారు। ఆటోలో ప్రయాణికులు ఈ షీట్ లో ఉన్న ఫోన్ నెంబర్లను ఉపయోగించి రక్షణ పొందవలసిందిగా సీఐ సూచించారు। ప్రతి ఆటోలో, టౌన్లో తిరిగే ప్రతి ఒక్క ఆటోలో కూడా ఈ యొక్క దిశ యాప్ సంబంధించినటువంటి, డైల్ 100కి సంబంధించినటువంటి ఒక చిన్న పోస్టర్ని మేము అంటిస్తున్నాము। మన ఈ ఆటోలు ఉపయోగించుకునే మహిళలు వాళ్ళందరూ కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దిశ యాప్లోని SOS బటన్ని కానీ, లేదు దిశ యాప్ని కానీ లేకపోతే డైల్ 100కి అయినా ఫోన్ చేసి ఆపద సమయాల్లో మా యొక్క సహాయం కోరుతారు।
అనంతపురం జిల్లా వరవకొండ పట్టణంలో మహిళా రక్షణలో భాగంగా మహిళా కానిస్టేబుల్ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు కలిసి ప్రతి గ్రామంలో మహిళలకు విద్యార్థులకు దిశ యాప్ గురించి అవగాహన కల్పించారు. దిశ యాప్ ఇన్స్టాల్ చేయించి ఎలా వినియోగించాలో సూచించారు. మహిళలపై దాడి జరగడానికి అవకాశం గల ప్రాంతాలను గుర్తించి వాటిపై తగిన నిఘా ఉంచినట్లు ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాలు మూసివేయాలని అనంతపురం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఖాళీగా ఉన్న ఉద్యోగులన్నింటికీ కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్ సంతోష్, ఎన్ఎస్యుఐ విశ్వవిద్యాలయాల కన్వీనర్ పులిరాజు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే వైసీపీ ప్రభుత్వం ఒక యూజ్లెస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దాన్ని రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి ఇప్పటికే విద్యార్థి యూనియన్ సంఘాలుగా నిరుద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ నిన్నటి రోజున రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కనీసమైనటువంటి ఉద్యోగ అవకాశాల పైన, ఉద్యోగ కొత్త జాబ్ క్యాలెండర్ పైన కనీసమైనటువంటి చర్చ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా మారినటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తోంది. ఇది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని వీడాలా, మొండి వైఖరిని వీడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లాలి తప్ప, అధికారంలో మీరు పాదయాత్రలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు ఇచ్చిన హామీలను మీరు అనంతపురం జిల్లా ఒరవకొండలో లేఅవుట్లలో ఇళ్ల స్థలాలకు మార్కింగ్ చేసిన స్థలాల్లో భూమి పూజ చేశారు మాజీ ఎమ్మెల్యే ఒరవకొండ ఇచ్చారు వై విశ్వేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఒరవకొండ సర్పంచ్ లలితమ్మ, ఉప సర్పంచ్ వన్నప్ప, వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో 4వ వార్డ్ కుమ్మర్తి గుంట ఎస్సీ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 45 బస్తాల రేషన్ బియ్యంలను స్థానికులు పోలీసులు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న క్రమంలో రోడ్డు పక్కన నిద్రపోతున్న గిరిజనులకు సమీపంలో రేషన్ బియ్యం లారీ అతివేగంగా వెళుతూ భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో ఆందోళన చెందిన గిరిజనులు 4వ వార్డ్ కౌన్సిలర్ నారాయణకు ఈ విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే మరోసారి మినీ లారీ రావడంతో స్థానికులు వెంబడించి పట్టుకుని సమాచారాన్ని పోలీసులకు, సచివాలయ సిబ్బందికి తెలిపారు. మేము వెంటనే చేంజ్ చేస్తున్నాము మన కార్యకర్తలందరం. వాళ్ళు తిడతా ఉండేసరికి గొడవ అవుతుందేమో అని చెప్పి నేను వెళ్ళిపోయిన వెనకాల సార్ వాళ్ళు వచ్చి వెనకడితో వచ్చి ఆకు సైడ్ పెట్టి బంద్ అన్నారు. సార్ అంటే సార్ పరిస్థితి అని చెప్పేసరికి సార్ వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున మేము 4 గంటలకు ఇక్కడ సామాజిక పెన్షన్ పంపిణీ చేపించాం వాలరీస్తో. తర్వాత మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడంతా డ్యామేజ్ అయిపోయింది మొత్తం సైడ్ కాలువ ఇదంతా. వీళ్ళు మన ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వచ్చేసి గిరిజనులు వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు అన్న, ఇట్లా మన ఏరియాలో రేషన్ బియ్యం ఒకటి లోడ్ ఇక్కడ డంప్ చేస్తున్నారు, ఇక్కడ అనాథ రజకి తీసిపెట్టుకొని వాళ్ళు నైట్ మేము పండుకొని మా మీద నుంచే లారీ నడుపుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మేము ప్రాణభయంతో పక్కకి వెళ్ళిపోయినాము. తీరా చూస్తే మొత్తం ఇదంతా సైడ్ కాలుతో కూడా తెక్కించుకొని ఇదంతా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు నాకు కంప్లైంట్ చేస్తే నేను మళ్ళీ తిరుక్కొని వచ్చాను. నాకు వచ్చి చూసేటప్పటికి ఇక్కడ పరిస్థితి మొత్తం సైడ్ కాలువ ఒక సుమారు 10 మీటర్ల దాకా డ్యామేజ్ అయిపోయి మొత్తం ఒరిగిపోయింది కిందకి. సరే మేము ఎందుకు జరిగింది ఎలా అని ఆరా తీసుకున్న క్రమంలోనే బయట నుంచి ఒక ఆటో వచ్చింది. ఆటో నిండా మొత్తము రేషన్ బియ్యము తీసుకొని వచ్చారు మా కళ్ళ ముందరే. సరే వెంటనే వాడు మమ్మల్ని చూసి బండి మళ్ళీ తిరుక్కొని వెళ్ళిపోతున్నాడు. సరే వెంటనే నేను మా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అందరం కలిసి ఆ బండిని స్కూటర్లు మేము వెంబడించి మన గోడౌన్ దగ్గర బ్రహ్మంగారి మఠం ఉంది కదా రాపూర్ రూట్లో అక్కడ పోయి పట్టుకున్నాం. పట్టుకొని వెంటనే ఎస్ఐ గారికి సిఐ గారికి మేము సమాచారం ఇచ్చాము. మళ్ళీ ఆ బండిని
विजयनगर जिला डेंकाड मंडल आकीवर ग्राम में इंड पटा पंपणी चपार राष्ट्र प्रभुत्म तलपेट नवरत्न इंट स्थल निरपेद अंदे उद्देश्य तो भूमि पूज चप्ली पटा लबिदार एमपीडीओ स्वरूपरा ग्राम सरपंच सूर्यनारायण ग्राम प्रजा पागो कड़प जिला प्रोदूर पट में आंधुकारी नूपये चप्पन स्टेट बैंक चीफ मेनेजर बीवी वरदराजु पिंचन पंपणी सेवा संस्थ द्वारा नगद तमवंत सहकार पलवर आंधुक विरा विश्रांत उपाध्याय रामसुभय आंधुक मिठाई पंपणी अडवकेट आरवी शेषय रिटायर्ड जिला जड् इस्माइल पंलू నేను ప్రతి నెల 200 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తూ ఉన్నాను. ఆ ఇచ్చే కార్యక్రమంలో లాస్ట్ మంత్ కార్యక్రమం కరోనా రీచా ఇవ్వలేక ఈ రోజు 2 నెలల కార్యక్రమం పూర్తి చేయడం అనేది ఈ రోజు కార్యక్రమానికి మనకు చీఫ్ గెస్ట్ గా బ్యాంక్ మేనేజర్ వదరావు గారిని పిలిచాము. ఆయన వచ్చారు. లోగానే వచ్చి మనకు ఇప్పుడు వాళ్ళ 66వ స్టేట్ బ్యాంక్ దినోత్సవం కాబట్టి ఆయన కూడా సంతోషంగా రావడం జరిగింది. మనకి ఎంతో శుభ సమయం వచ్చింది. మనకు ఆయన కార్యక్రమాలను కొంచెం ఆసక్తి ఉంది ఇక్కడికి వచ్చి అందరికీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు థాంక్స్ చెప్తున్నాను. పుట్టపర్తిలోని హారతి ఘాట్ వద్ద ప్రశాంతి గ్రామానికి చెందిన సత్యసాయిబాబా భక్తులు సాయికృష్ణ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సాయికృష్ణ అమ్మ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో నిరుపేద బ్రాహ్మణులు రోడ్డు పక్కన నివాసపుట్టారు. వారితో పాటు 30 కుటుంబాలకు హారతి ఘాట్ వద్ద శశి చేతల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరంలో శ్రీ అశ్రీతల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కొత్తగా పండే ధాన్యంను అమ్మవారికి సమర్పించి కలశాలతో వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పంతులు వేద పండితలు మంత్ర జపం చేపట్టి అమ్మవారి విశిష్టతను వివరించి విగ్రహ ప్రతిష్ఠ దివ్యజయంగా పూర్తి చేశారు. లక్ష్మీదేవి ఉంటే చాలు కనుక లక్ష్మీదేవి ఉంటారు. లక్ష్మీదేవి అంటే ఏంటండి చెప్పమ్మా. తర్వాత లక్ష్మీదేవి అంటే ధనలక్ష్మి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్లలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రతతో అల్లాడిన కంచుకచర్ల ప్రజలకు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం చుక్కలు చూపించింది. ఈదురుగాలులు దాటికి పలు చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్పీ ఫైవ్ టీవీ న్యూస్.